ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండ చర్యలు విరిగిపడడంతో పాటు వరదలు సంభవించాయి. దీంతో పలు ఘటనల్లో 6 ప్రాణాలు కోల్పోగా మరో 2 గలంతైనట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కుమావోన్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే కుమావోన్ ప్రాంతంలో హల్దాన్వీలో 337 మిల్లీమీటర్ల వర్షపాతం, నైనిటాల్లో 248 మిల్లీమీటర్ల వర్షపాతం, రుద్రాపూర్లో 127 మిల్లీమీటర్స్ వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. పలు మార్గాల్లో రోడ్లపై భారీ బండరాళ్లు పడ్డంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలు సజావుగా సాగేందుకు వీలుగా శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. ఈ వర్షాలు చార్ధామ్ యాత్రపైన తీవ్ర ప్రభావం చూపాయి. యాత్రకు వెళ్లే మార్గంలో తరచూ రోడ్లు మూతపడుతుండటంతో అంతరాయం కలుగుతోంది. అటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ నెల 17 వరకు భారీ వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించింది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉత్తర బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఇక పశ్చిమ బెంగాల్లో గంగానదిపై లోతైన అల్పపీడనం ఏర్పడిందని, ఇది నిదానంగా కదులుతోందని ఐఎండీ వెల్లడించింది. క్రమంగా అల్పపీడన తీవ్రత పెరిగే అవకాశముందని, ఆ తర్వాత బలహీనపడనున్నట్లు తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఈశాన్య రాష్ట్రాల్లో ఐఎండీ యెల్లో అలర్ట్ ప్రకటించింది. మిజోరాం, త్రిపుర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అస్సాం, మేఘాలయాలకు భారీ వర్ష సూచన ఉందని, ఈశాన్య రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.